I'm Dr. Kumari from Partha Dental Nellore branch. And the Partha Dental Nellore lo Baba is in opposite lane lo undandi LIC building lo opposite building lo first floor lo manaki Partha Dental locate ayi undi. Mem gata kaalanga awareness programs anevi chestu unnamu mari janallo avagaham kalpinchadam kosam dantalu gurinchi avagaham kalpinchadam kosam మా బాధ్యతగా మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తూ ఉన్నాము. అంటే ఎటువంటి సమస్యలు ఉన్నాయి దంతాలకు సంబంధించి, మరి వాటికి తగిన ట్రీట్మెంట్స్ ఏంటి, మరి లేటెస్ట్గా ఏమేమి టెక్నాలజీస్ మనకు ఉన్నాయి, లైక్ ఇంప్లాంట్స్ కానీ ఆర్థో కానీ ఇట్లాంటి ట్రీట్మెంట్స్ ఏమున్నాయి అనే వాటి గురించి మేము జనాల్లో అవగాహన కల్పిస్తున్నామండి. మనకి పాతా డెంటల్ అనేది చైన్ ఆఫ్ డెంటల్ హాస్పిటల్స్ అండి. మనకి ఆంధ్ర, తెలంగాణ మరియు కర్ణాటకలో 103 బ్రాంచెస్ వరకు ఉన్నాయి. మరి ప్రతి బ్రాంచ్లోనూ వారు బాధ్యతగా ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తూ ఉన్నారు, క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. మరి మేము పాతా డెంటల్ నెల్లూరు బ్రాంచ్ తరఫున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు మీతో నేను కొన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా గత కాలంలో మేము చాలా వాటి గురించి మాట్లాడడం జరిగింది, లైక్ పళ్ళు లేకపోవడం గురించి, మరి వాటికి తగిన ట్రీట్మెంట్స్ గురించి, డెంచర్స్ గురించి, తర్వాత ఇంప్లాంట్స్ గురించి, వీటన్నిటి గురించి మేము మాట్లాడడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా నేను రూట్ స్టమ్స్ అంటే వేరు ముక్కలు ఉండిపోవడం, మరి వాటికి తగిన ట్రీట్మెంట్ ఏంటి అనే దాని గురించి నేను ఈరోజు మీకు చెప్తానండి. ముఖ్యంగా మనం చూసినట్లయితే పెద్దవాళ్ళలో ఎక్కువగా టీనేజర్స్లో కానీ మిడిల్ ఏజ్లో సర్వసాధారణంగా చూస్తుంటాము డెంటల్ కేరీస్, అంటే పళ్ళు పుచ్చుకోవడం, పిట్టు పళ్ళు అంటారు. మరి అలా పుచ్చిపోయిన పళ్ళు ఏంటంటే కొంతకాలం అయిన తర్వాత మనకి నొప్పి అనేది లేకుండా పోవడం, తర్వాత దానంతా బ్యాక్టీరియాతో ఉండిపోవడం, చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోయి పై ఉండే క్రౌన్ పోర్షన్ వరకు ఏదైతే పన్ను మనకు కనిపిస్తూ ఉంటుందో అంతవరకు అది విరిగిపోవడం, లేకపోతే అక్కడ వాళ్ళు ఆలిపోవడం లాంటివి జరిగి లోపల వేరుముక్కలు అనేవి ఉండిపోతూ ఉంటాయి. కొంతమంది చెప్తుంటారు ఆ వేరుముక్కల వల్ల మాకేం సమస్య లేదండి, వాటి వల్ల నొప్పేం లేదండి, మరి వాటిని తీయించుకోవాల్సిన అవసరం ఏంటి. ఈ వేరుముక్కలు ఉన్నా కూడా అవి జస్ట్ లైక్ మిస్సింగ్ టూత్ అనమాట, అంటే పళ్ళు లేకపోవడం లాంటివే, అంటే పంటికి ఉన్న ఫంక్షన్ దానికి ఉండదు, అంటే నమలడానికి పనికిరాదు. ప్లస్ ఏంటంటే అక్కడ పన్ను తీసేసినట్లే ఫీలింగ్ ఉంటుంది, పై పన్ను ఆ యొక్క ప్లేస్లోకి వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మరి ఇవన్నీ కూడా సమస్యలు. ఇంతే కాకుండా పన్ను వేరుని ఆ విధంగా వదిలేసినట్లయితే ఏం జరుగుతుందంటే కింద ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వేరు కింద ఈ యొక్క బ్యాక్టీరియా అంతా పళ్ళలోకి వెళ్ళిపోయి, అంటే ఆ వేరులోకి వెళ్ళిపోయి కింద మనకి వాపులాగా రావడం, లేకపోతే మనకి గడ్డల్లాగా ఫామ్ అవ్వడము ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము. తర్వాత పెయిన్తో మన దగ్గరికి వస్తూ ఉంటారు. కొంతకాలం అది అలా ఉండొచ్చేమో కానీ ఖచ్చితంగా దానివల్ల అయితే ఇన్ఫెక్షన్ ఉంటుంది, మరి ఆ ఇన్ఫెక్షన్ వల్ల ప్రాబ్లం అనేది వస్తుంది ఖచ్చితంగా. ముఖ్యంగా చూసినట్లయితే వెనక పళ్ళు, అంటే మన విజ్డమ్ టూత్ అంటాం, జ్ఞానదంతాలు ఇవి ఆ విధంగా అయిపోవడం, లేకపోతే ముందు పళ్ళు ఎక్కడైనా కూడా ఇటువంటి సమస్య రావడం చాలా సాధారణంగా మనం చూసుకుంటాం. ఆ పళ్ళను తీయించేసుకోవడం చాలా అవసరం. ఇంకా చూసినట్లయితే వాటిలో ఏమన్నా షార్ప్గా ముక్కలు ఏమైనా ఉండిపోయినట్లయితే, అంటే పైన పళ్ళు విరిగిపోయేటప్పుడు ఏమైనా ముక్కలు కానీ ఉండిపోయినట్లయితే అవి బొమ్మకి రాసుకొని అక్కడ అల్సర్లుగా ఫామ్ అవడం, లేకపోతే క్యాన్సర్ వచ్చే సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ రూట్ స్టమ్స్ వల్ల. కాబట్టి ఖచ్చితంగా ఆ రూట్ స్టమ్స్ అనేవి, అంటే వేరు ముక్కలు అనేవి క్లీన్ చేసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు మనకున్న లేటెస్ట్ ప్రొసీజర్స్లో ఇంప్లాంట్స్ అనేది ఒక పద్ధతి. మనం తీసేసుకుంటే ఇప్పుడు అక్కడ ఏదో ఉంది అనే మనకు ఫీలింగ్ ఉంటుంది, కానీ తీసేసిన తర్వాత నాకేం ఉండదు కదండి, ఆ పళ్ళు జరిగిపోతాయి కదా అనే వాళ్ళు కూడా ఉంటారు. మరి అటువంటి సిచ్యువేషన్లో వెంటనే, అంటే వేరు ముక్క తీసేసిన తర్వాత అక్కడ మంచిగా శుభ్రం చేసుకొని దాంట్లో ఇంప్లాంట్ అనేది మనం ఏం చేసుకుంటే మన టూత్ ఏ విధంగా అయితే ఫంక్షన్ ఉంటుందో, ఏ విధంగా అయితే అది నమలడానికి పనికొస్తుందో అదే విధంగా మనం ఇంప్లాంట్ పద్ధతి ద్వారా మనము మన పనుని మనం కాపాడుకునేలాగా మనం చేసుకోవచ్చు. అంటే ఆ ప్లేస్ని మనము వేరుగా ఇదైపోకుండా, అంటే ఖాళీగా పెట్టేయకుండా దాంట్లో ఇంప్లాంట్ పద్ధతి ద్వారా మనము ఇంప్లాంట్ వేయించేసుకుని దాని మీద క్యాప్ క్రౌన్ పెట్టించేసుకుంటే మనకి ఆ పన్ను అలాగే ఉన్నట్టు పక్క పళ్ళు పాడవకుండా మనం కాపాడుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఆ రూట్ స్టమ్స్ ఎవరికైతే ఉన్నాయి ఈ వేరు ముక్కలు, ఖచ్చితంగా వాటిని క్లీన్ చేసుకుని వాటి వల్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.